అన్ని పూజలు చేయడానికి దానికి 2 డేస్ టోటల్ గా రెండు రోజులు పడుతుంది ఆ టెంపుల్స్ అని కంప్లీట్ చేయాలంటే ఆ టెంపుల్స్ కంప్లీట్ చేసుకొని నిన్న మార్నింగ్ మల్కాజీని కార్యకర్తలకు చెప్పడం జరిగింది నేను వస్తా ఉన్నాను ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది నేను ఫోన్ లో వరకు అందుబాటులో రాలేను పూజలు ఉన్నా కాబట్టి ఆ టైంలో రాజకీయాలు మాట్లాడొద్దు కానీ తిరుమలల మాట్లాడింది ముఖ్యంగా గమనించాలి మెదక్ కాన్స్టిట్యూన్సీలో మా కార్యకర్తలు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్యకర్తలందరూ వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా అంచివేయబడ్డాము రోజుకో పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు పోలీస్ వాళ్ళని చెప్పి అయితే మా అబ్బాయి కోవిడ్ టైంలో కూడా When he was age of 22 years, medicine jaise tapdo, wo bhi time lo, plan aalam bhai padi, yendero, manchi naay chulu guda, toni chhi, aita ke lani parisiti, alaan ki samay lo, plan aalu lekka jaise chunda, ma kulko, social service, prati hindi ke lani, adaru tractor ran pichadu neer guda, total pesticides ani guda Dubai nu depichi. దాదాపు కంటిన్యూ 2-3 మంత్స్ అతను నడిపించాడు ట్రాక్టర్ 8 కోట్ల వరకు ఖర్చు పెట్టి సోషల్ యాక్టివిటీ చేశాడు నేను ఒక్కని మేము పెట్టామనట్లేదు మా కార్పొరేటర్స్ కానీ మా లీడర్స్ కానీ టిఆర్ఎస్ పాలు ఒక్కొక్కరు 50 లక్షలు 30 లక్షలు ఎవరికి చేతలైనంత వరకు ఖర్చు పెడతా ఉన్నారు ఈ రోజు డబ్బులున్న వాళ్ళు ప్రపంచంలోనే ఎందులో ఉన్నారు నేను ఒకటే నమ్ముతాను పుట్టినప్పుడు పుట్టినతో వస్తాం వెళ్లేటప్పుడు ఏం లేకుండా వెళ్తాం మనిషి ఆశా జీవి మనిషి ఆశా జీవి ప్రతి మనిషికి సైకిల్ మీద తిరిగే వారికి మోటార్ సైకిల్ కొనాలనుకుంటుంది మోటార్ సైకిల్ కొన్న తర్వాత అంటే ఇది ఎవరెండింగ్సి ఇది సముద్రం అంటే ఆశకు అంత ఉండాలి మోటార్ సైకిల్ కొన్న వాళ్ళు కార్ అంటారు కార్ తర్వాత ఎరోప్లేన్ అంటారు మరి అదే విధంగా రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే అయిన వారు మినిస్టర్ అంటారు మినిస్టర్ అయిన వాళ్ళు సీఎం అనుకుంటారు సీఎం అయిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మొత్తం ప్రపంచాలు ఇలా అనుకుంటారు అది సిస్టమ్ లో ఉంది దాన్ని తప్పు పడట్లేదు ఈ సిస్టమ్ ను మార్చాలి నేను ఒకటే గమనించింది మనిషి ముందరేమంటారు నాకు ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత నా ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత లైఫ్ లో సింగిల్ అవుతారంట సెటిల్మెంట్ అనేది జీవితంలో ఉండదు ఇట్స్ నెవర్ ఎండింగ్ సీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ నేను చెప్పేది పెళ్ళైన తర్వాత పిల్లలు అంటారు పిల్లలు అయిన తర్వాత నా కొడుకు పెళ్ళే వరకు నేను బాగుంటే చాలనుకుంటారు కొడుకుకు మనవడు పుట్టినాక మనవడు పెళ్ళే వరకు ఉంటే బాగుంటుంది అనుకుంటారు లైఫ్ లో నేను సెటిల్ అయినాక మంచిగా ఉంటాను అందరికి హెల్ప్ చేస్తానంటారు కొందరు లైఫ్ లో సెటిల్మెంట్ అనేది ఉండదు నాలుగు కట్టెల మీద పండి పండుకున్నప్పుడు నలుగురు మోసుకెళ్తారు అంటే అది లైఫ్ లో సెటిల్మెంట్ అంటే మనం డ్యూటీ పైన వచ్చి మన డ్యూటీ కంప్లీట్ చేసుకొని దేవుని పిలుపు మేరకు వెళ్ళవలసి వస్తుంది ఒకటి నేను అమెరికా నుంచి వచ్చాను ఇక్కడికి యుఎస్ నుంచి పోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పట్టుకున్నాను నా హార్డ్ వర్క్ నా కృషితోనే ఈ రోజు నా చుట్టూ ఉన్న వాళ్ళ ఆశీర్వాదంతో అందుకే ఇప్పుడు కులం గాని మతం గాని రాష్ట్రాల ఫీలింగ్ గాని ఎప్పుడు కూడా ఉండదు అందరినీ సమానంగా దేవుని ప్రమాణంగా నేను చూస్తాను మెదక్ జిల్లా అధ్యక్షుడిగా నేను 8 సంవత్సరాలు చేశాను 2 సార్లు తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ మూమెంట్ లో ఎలక్షన్స్ లో నా వెల్విషర్స్ ఎంతమంది వచ్చి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ రోజు నేను జిల్లా అధ్యక్షుడిని అన్నా తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేశారు మీరు దయచేసి నీ కాలు మొక్తాను డబ్బులన్నీ పాడైతాయి గెలిచే ప్రసక్తి లేదు
మన నీళ్లు మనకు కావాలంటున్నారు, మన ఉద్యోగాలు మనకు కావాలంటున్నారు, మన రాష్ట్రం మనకు కావాలంటున్నారు అంటే ఒకటే చెప్పాను నేను. ఇవాళ నమ్ముకొని తెలుగుదేశం పార్టీలో ఎన్నో కేసులు అయ్యాయి. నాతో ఎక్కడ పోయినా అవుట్లైన్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు నా కార్యకర్తలు నా ప్రజలు ఇంపార్టెంట్ అని చెప్పి ఆ రోజు వెనుకాలకుండా ఓడిపోయినా ఓటడానికి కూడా సిద్ధం. ఒకటి సామెత ఉంది, ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అంటారు. నేను ఎప్పుడు కూడా వెనుకాలే వ్యక్తిని కాదు, ఇందబడ్డా మీద పడ్డా నా గోల్ ఏదుందో ముందుకెళ్తాను. ఒకరు అమెరికా నుంచి వచ్చారు, హనుమంతరావు గారు, యు మూవ్ ఫర్ గుడ్ టు ఇండియా, అసలు నీ ప్లాన్ ఏంటి అంటే నేను సోషల్ యాక్టివిటీస్ చేశాను, డెఫినెట్ గా పాలిటిక్స్ లో ఉంటే ఇంకెక్కువ సేవ చేయగలుగుతాను, డెఫినెట్లీ ఆ పాయింట్ కాంటెస్ట్ అనే ఎమ్మెల్యే ఫ్రమ్ రామాయణపేట్ అక్కడ కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. అతను అమెరికాలో ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. ఆ వైస్ ప్రెసిడెంట్ అన్నాడు నాతో, ఏ యు బెటర్ ఫిట్ పాలిటిక్స్ మ్యాన్, యు బెటర్ డూ బిజినెస్ మ్యాన్, యు హ్యావ్ గట్స్, యు ఆర్ ఎ డేరింగ్ ఫెలో, బట్ యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ పాలిటిక్స్ బికాస్ యు ఆర్ ఎ స్ట్రేట్ ఫార్వర్డ్ గై. మీ మనసులో ఏది కూడా ఉంచుకో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయాలన్నారు. నేను చెప్పాను డెఫినెట్లీ వాట్ ఎవర్ ఐ యామ్, హనుమంతరావు ఇస్ హనుమంతరావు, ప్రాణం పోయే వరకు రాజకీయాల కోసం మారే అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానన్నాను. మరి అదే విధంగా నాకు రామాయణపేట లో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు బై ఎలక్షన్ లో గెలిపించారు మెదక్ జిల్లా ప్రజలకు. మల్కాజ్గిరిలో పోటీ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది, మెదక్ ప్రజలే నాకు రాజకీయ దీక్ష పెట్టారు. మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరూ ఒకటే తయారు ఉన్నారు. ఆ రోజు ఆంధ్రజ్యోతి పనిచేసిన, ఈనాడు పనిచేసిన, ఏ పేపర్ పనిచేసినా కూడా, టీవీ పై పనిచేసినా కూడా తెలంగాణ ఉద్యమానికి మీడియా సోదరులందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ టోటల్ యావత్ తెలంగాణ ప్రజలు అందరు కలిస్తే తెలంగాణ సాధ్యపడ్డది ఉద్యమకారులతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో చూడవు. కానీ ఆ సమయంలో కూడా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కానీ ఒకటి గమనించాలి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు వేస్తేనే ఆ రోజు బై ఎలక్షన్స్ లో గెలిచాను. అందుకు గమనించాలి, ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాని ఏ పార్టీని తిట్టను. ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెడితే డెఫినెట్ గా వాళ్ళని తిడతాను, నా మాట అదే ఉంటుంది. నన్ను ఎవరు ఏమనకపోతే వాళ్ళు తెలుగు కూడా పోయి, దట్ ఈస్ హనుమంతరావు, ఎక్కడ కూడా వెనకని పోయే ప్రసక్తి లేదు. మీడియా సోదరులు కూడా, ఫ్రెండ్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నేను ఎక్కడ కూడా మీడియాకు రమ్మని చెప్పలేదు, ఇది మీరు గమనించాలి. ఈ రోజు మళ్ళీ నా కార్యకర్తలు కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో రాలే కాబట్టి వాళ్ళని రమ్మన్నారు. రేపటి నుంచి వారం రోజులు ప్రజల మధ్యన ఎక్కడ మల్కాజ్గిరిలో తిరుగుతాను. మల్కాజ్గిరి ప్రజలు ఏదంటే మల్కాజ్గిరి ప్రజలతో ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాను, మెదక్ జిల్లాలో ఇప్పుడు ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్, డైలీ 450 కిలోమీటర్స్ వెన్ ఐ వాజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐ యూస్ టు గో అరౌండ్ మార్నింగ్ 8 o'clock, మళ్ళీ వచ్చే వరకు నాకు నైట్ మిడ్ నైట్ అవుతుంది. ఎందుకంటే ఐ వాజ్ ఓన్లీ ఎమ్మెల్యే 2 times, నన్ను ఓన్లీ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిపించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు చేశాను, హైదరాబాద్ లో ప్రాబ్లం అయినా, ఎవరైనా చనిపోయినా, ఢిల్లీలకైనా, పోలీస్ కేసులైనా, మరి నేను ఒక్కనే కాబట్టి నారాయణకే నిలబడి వస్తుండే, హైదరాబాద్ నిలబడుతుండే, ఒక్కొక్క రోజు 8 constituencies కవర్ చేసి ఇంటికి వచ్చే వరకు రాత్రి 12 గంటలు డైలీ 400-450 కిలోమీటర్స్ తిరిగినందుకు నాది L4 L5 స్లిప్ డిస్క్ అది ప్రెస్ అయ్యి ఒక్క సెకండ్ కూడా నిలబడే పరిస్థితి లేకుండే ఇమీడియట్ సర్జరీకి వెళ్లాలని చెప్పి డాక్టర్ మన రాఘవ దత్ అని వేద్ ప్రకాష్ గారు హృదయ క్లినిక్ ఉంది నాంపల్లిలో, వాళ్ళ సరీలా చెప్పాడు ఇమీడియట్ డాక్టర్ గోపర్ సర్జరీ, అదర్వైజ్ మీ ఫ్యూచర్ లో నడవకుండా అవుతారని. వేరే వాళ్ళు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఫిజియోథెరపీతోని బాగవుతుందన్నారు, ఫిజియోథెరపీతోని చాలా వరకు రికవర్ అయ్యాను, అందుకే మూవ్ అయ్యాను. ఈ రోజు నా కొడుకు జస్ట్ ఈస్ 25 ఇయర్స్ ఓల్డ్,
అతను ఇంకో 50 కాదు దేవుడు అవకాశం ఇస్తే ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు కరోనా టైంలో కోవిడ్ టైంలో ఈ రోజు కనిపించారు వారమైనక లేడంటే అది కరోనా వచ్చింది వెళ్ళిపోయాడు అంటే అది చెప్పే పరిస్థితి కూడా లేకుండే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటెండ్ కాలేదు ఫ్యూనరల్ ఇది వాస్తవమా కాదా కొందరు తల్లి తండ్రి తాత అమ్మమ్మ నాయనమ్మ తాత అందరికి కూడగొట్టుకొని చిన్న చిన్న పిల్లలు 11 సంవత్సరాల పిల్లలు కూడా మిగిలిన్నారు అది మీరందరూ గమనిస్తా ఉన్నారు ఇవి వాస్తవాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మీడియా సార్లకు ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ వన్ వీక్ తర్వాత మీడియాను తప్పకుండా హై స్వేర్ ఆన్ గాడ్ పిలిచి మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఇస్తారు నిన్న రాత్రి ఒకరు నా బిల్బిషర్ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది నువ్వు తొందరపడకు ప్రజల మ్యాండేట్ తీసుకో తర్వాత మమ్మల్ని కలిసిన తర్వాత నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను మా కార్యకర్తలు ప్రజలు నాకు ఇంపార్టెంట్ ప్రజల మ్యాండేట్ తో వచ్చిన వాళ్ళు